వైభవంగా జరిగిన రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని బుద్వెల్ టీచర్స్ కాలనీలో అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ కట్టమైసమ్మ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కట్టమైసమ్మ దేవాలయంలో ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. గురువారం రోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణ మహోత్సవం తిలకించి అమ్మవారి దీవెనలు పొందారు. మన ఎందుకంటే బీద వాళ్లకు ఒక చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా అందుబాటులో బాత్రూములు కట్టించడం జరిగింది. మరి అయ్యవారికి కూడా రూమ్ కూడా కట్టించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మేము ఈ గుడిని నిర్మాణం చేపట్టినాం. దాదాపు ఒక 30 లక్షల రూపాయల దగ్గర కూడా ఖర్చు వచ్చింది. అయినా మేము అందరం కూడా సమీకరించి దాన్ని అధిగమించినాం. ఇంకో 2 పాయింట్ ఏంటంటే, ఈ బుద్వేల్ నుంచి రాజనగర్ వెళ్ళే దారి ఒకటి ఉన్నది, అది దాదాపు మన గ్రామ రికార్డులో కూడా నెలకొన్నది. కాకపోతే ఈ యూనివర్సిటీ అధికారి ఏదైతే వీసీ గారు వచ్చారో, ఆ వీసీ గారు వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి కాలువ అనేది ఒకటి ఉన్నది, ఇక్కడ పైపులు వేస్తామంటని చెప్పి కాలువ తొవ్వి అట్లనే పెట్టేసి కాంపౌండ్ వాళ్ళు కట్టేసి అక్కడ రాకపోకలు బంద్ చేసేసి. కాబట్టి ఈ యొక్క రోడ్ వలన అనేక గ్రామాలకు సౌకర్యం ఉంటుంది. ఏంటంటే ముఖ్యంగా బండ్లగూడెం, కిస్మత్పూర్, దర్గా, ఖలీద్ ఖాన్, ఇక్కడ నుంచి చేవెల నుంచి వచ్చేవారు కూడా రాజనగర్కు అనుకూలంగా దారి ఉన్నది. కాబట్టి అది కూడా వీసీ గారిని బతిలాడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఒకవేళ అది కూడా వస్తే సంతోషం, అందరికి కూడా సౌకర్యం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా నిజంగా చూసి చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే మేము అనుకున్న దానికన్నా అధిక సంఖ్యలో మహిళలు, ముఖ్యంగా మహిళలు అధికంగా వచ్చారు, పురుషులు కూడా వచ్చారు. దాదాపు వారం 10 రోజుల నుంచి పనులు లీవ్ పెట్టుకొని కూడా మాకు అందరికి సహకరించారు. మా కమిటీ సభ్యులు కూడా అదే రకంగా సహకరించారు. అనేక పెద్దలు కూడా మాకు సహకరించారు. కాబట్టి వారందరికీ కూడా ఓసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.